హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. అయితే హ్యాంగ్ సెంగ్ మాత్రం కొంచెం పాజిటివ్గా ఉంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హ్యాంగ్ సెంగ్ బాగా కరెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతానికి వీడియో చేస్తున్న టైంకి మార్కెట్స్ ఒక గ్యాప్ అప్ అనేది రానుంది. అంటే ఒక 110 నుంచి 120 పాయింట్స్ దాకా గ్యాప్ అప్ రావచ్చు. ఇక నిఫ్టీ పరంగా లాస్ట్ క్లోజింగ్ 15,030 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ వచ్చినప్పుడు 15,150 నుంచి 160 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక సపోర్ట్ కానీ గమనిస్తే 15,100 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉండవచ్చు. ఇంకొకటి 15,050 అనమాట. 15,050 కంటిన్యూగా దాని బిలో ట్రేడ్ అయితే అప్పుడు మార్కెట్లో సెల్లింగ్ అనేది ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. బైన్లా చెప్పాలి అంటే రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. హయ్యర్ సైడ్ చూసుకుంటే 15,150 నుంచి 160 అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 15,020 ఆ లెవెల్లో, అంటే 15,050 సపోర్ట్ అన్నా కూడా ఒకసారి ఏంటంటే సెల్లింగ్ వచ్చినప్పుడు ఒక ఫాస్ట్గా కిందకు వచ్చి మళ్ళీ పైకి రావచ్చు. కాబట్టి ఏంటంటే 15,050 బిలో కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ట్రేడ్ అయితే అప్పుడు మనం ట్రెండ్ అనేది వీక్గా ఉంటుంది అనుకోవచ్చు. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ 35,500 దగ్గర క్యాష్లో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్లో అనుకోవడము 36 క్లోజర్గా 36,000 దగ్గర ఓపెన్ కావచ్చు. అంటే ఒక 500 పాయింట్స్ అట్లా ఓపెన్ కావచ్చు. అయితే సపోర్ట్ అయిన అరౌండ్ 35,800 ఆ లెవెల్లో సపోర్ట్ అనేది ఉండవచ్చు బ్యాంక్ నిఫ్టీకి. 35,800 నుంచి 850 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఉండవచ్చు. అది బ్రేక్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్గా కావచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా రేంజ్ కానీ గమనిస్తే 36,100 నుంచి ఈరోజు విషయానికి వస్తే 35,600 రేంజ్ అనమాట. అంటే హయ్యర్ సైడ్ ఏమో 36,100, డౌన్ సైడ్ చూసుకుంటే 35,600 అనమాట. ఈ రేంజ్లో అంటే 36,100కి వచ్చినప్పుడు దాని అబోవ్ లేకపోతే, అంటే 36,100 బిలో ఉంటే అప్పుడు ఒక సెల్లింగ్ పొజిషన్ తీసుకోండి. తర్వాత 150 ఒక 200 పాయింట్స్ కిందకు వచ్చినప్పుడు కవర్ చేయండి. ఆర్ బయింగ్ వెళ్ళాలంటే 35,600 ఆ లెవెల్ బ్రేక్ కాకుండా ఉంటే అక్కడికి వచ్చినప్పుడు బయింగ్ పొజిషన్ తీసుకోండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్. ఓవరాల్గా మార్కెట్ కన్సాలిడేషన్ ఉంటుందండి. పెద్ద భారీగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? హెచ్డిఎఫ్సి ఏఎంసీని బయింగ్ ప్రయత్నం చేయమని చెప్తాను. క్లోజింగ్ కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 3063 అనమాట. దీన్ని ఓపెనింగ్లో బై చేసి మళ్ళీ 10 మినిట్స్లో ఎగ్జిట్ కానీ, ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాము సన్ టీవీ ఇచ్చాము, అది 1.9% ఓపెనింగ్లో పెరిగింది. దాని తర్వాత మళ్ళీ వీక్ అయింది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఓపెనింగ్లో ఒక 5-6 రూపీస్ వచ్చింది. అంటే ఒక 10 మినిట్స్లో క్లోజ్ కావాలండి. 10-15 మినిట్స్లో మనం ట్రేడ్ క్లోజ్ అయిపోవాలి ఓపెనింగ్ బై చేస్తే. లేదా మీరు 10-15 వరకు వెయిట్ చేసి అప్పుడైనా సరే, అప్పుడు 10:30 తర్వాత మార్కెట్ కండిషన్ చూసుకొని అప్పుడైనా సరే హెచ్డిఎఫ్సి ఏఎంసీని బయింగ్ ప్రయత్నం చేయొచ్చు. ఇంకొకటి గ్లెన్మార్క్ని కూడా ట్రై చేయండి. అంటే ఇవ్వటం లేదు, 10:30 తర్వాత టెన్ ఫిఫ్టీన్ తర్వాత గ్లెన్మార్క్ ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ చూసి బై చేసి 4 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రై చేయండి. ఇది బయింగ్ వెళ్ళాలంటే. ఇక సెల్లింగ్ వెళ్ళాలంటే ఇన్ఫోసిస్ ఒకటి సెల్ చేయండి. లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 13.74 అనమాట. దీన్ని 13.94-13.96 బిలో ఉంటే, అంటే గ్యాప్ అప్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ 1.2% ఎంతో కొంచెం గ్యాప్ అప్ రావచ్చు. సో లాస్ట్ హై లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హై 13.91 అనమాట. సో 13.94-13.96 బిలో ఉంటే సెల్ చేయండి. 13.90 బిలో ఉన్నా కూడా సెల్ చేయండి. ఇది ఓపెనింగే చేయొచ్చు, 10-15 తర్వాత చేయొచ్చు. 14-16 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది ఇన్ఫోసిస్ సెల్, ఇన్ఫోసిస్ ఓవరాల్గా ఇన్ఫోసిస్ ర్యాలీస్లో సెల్ చేయండి. నేను చెప్పిన లెవెల్స్ బిలో ఉంటేనే సెల్ చేయండి, దాని అబౌవ్ ఉంటే సెల్ చేయకండి. సో ఇంకొకటి జేఎస్డబ్ల్యూ స్టీల్ అండి. దీన్ని 426-428 బిలో ఉంటే, ఆ లెవెల్స్ బిలో ఉంటేనే సెల్ చేయండి. దాని అబౌవ్ ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సెల్ చేయకండి. ఎందుకంటే జేఎస్డబ్ల్యూ పెరగడం స్టార్ట్ అయితే చాలా 4-5% కూడా పెరిగే అవకాశాలు ఉంటాయండి. బట్ మెటల్స్ చూడాలి, మెటల్స్ ఓవరాల్గా వీక్ ఉంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ని 426-428 బిలో ఉంటే సెల్ చేయండి. 432 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక మార్చ్ 19 నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు ఉంటాయి. దీంట్లో ఫ్యూచర్స్లో డేటా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ మీద, తర్వాత బేస్డ్ ఆన్ ఫ్యూచర్స్ డేటా మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనే దాని మీద ఉంటుంది ఫ్యూచర్స్లో. ఇక ఆప్షన్స్లో అయితే వీక్లీ స్ట్రాటజీ ఒకటి, మంత్లీ స్ట్రాటజీ ఉంటుంది. దీంతోపాటు
వోలటాలిటీ గురించి మనకు ఉంటుంది. దీంతో పాటు గ్రీక్స్ ఆప్షన్, గ్రీక్స్ బీటా తీటాగా మన దాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆప్షన్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అంటే ఆప్షన్ ప్రైస్ అనమాట ఏ విధంగా పెరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో దీనికి హాజరు కావడానికి ప్రయత్నించామని చెప్తాను. March 19th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాచ్ 5 అనమాట. ఇప్పటి వరకు 4 బ్యాచెస్ కంప్లీట్ అయినాయి, ఇది బ్యాచ్ 5 కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది మెసేజ్ బాక్స్లో ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ.